గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ, నేను మీ అనిల్. తెలంగాణ మంత్రివర్యులైన సీతక్క గారు అయితే బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్కి లీగల్ నోటీస్ అయితే పంపించారు. జూన్ 24 బీఆర్ఎస్ మాధ్యమాలలో అయితే పోస్టులు పెట్టారో, సీతక్కపై అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టులకు గాను సీతక్క అయితే మండిపడింది. పరువు నష్టం దావా కింద దాదాపుగా 100 కోట్లు జరిమానా చేస్తున్నట్టు కూడా లీగల్ అడ్వకేటర్తోనైతే తనైతే నంది నగర్కునైతే నోటీస్ అయితే పంపించడం అయితే జరిగింది. సీతక్క పైన అవినీతి ఇసుక దందా చేస్తున్నట్టుగా పెట్టిన పోస్టులకు గాను సీతక్క నిన్న మండిపడినట్టు కూడా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితే లీగల్ నోటీస్ పంపించింది. గతంలో కూడా సీతక్క పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వాటి మీద ఖండిస్తూ కూడా సీతక్క చర్యలు అయితే తీసుకోవాలి, వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేయించిన దాఖలాలు అయితే సీతక్క గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ తను సమానంగానే ట్రీట్ చేస్తుంది, అక్కడ అవినీతి జరిగిందంటే తనైతే ఖండిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి పైన బీఆర్ఎస్ మాధ్యమాలలో సీతక్క పైన అవినీతి చేస్తూ ఉంది, ఇసుక దందాలు చేస్తుందని సీతక్కను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు సీతక్క పేర్లు పెన్షన్ చేసి పెట్టడం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దానికి మండిపడిన సీతక్క. నిజంగా మరి బీఆర్ఎస్ సోషల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి ఇన్ఛార్జ్గా మరి ఉన్న వ్యక్తులపైన కూడా చర్య తీసుకుంటానని కూడా సీతక్క అయితే చెప్తా ఉంది. మరి బీఆర్ఎస్ నాయకులు చేసిన పనికైనా మరి బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆరే కాబట్టి మరి కేసీఆర్కి అయితే లీగల్ నోటీస్ అయితే పంపించింది. మరి నీ కింద ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఒకసారి నువ్వు చూసుకో, లేకుంటే నేను చట్టరీత్యా చర్యలు తీసుకుంటా అని కూడా సీతక్క గారు అయితే మండిపడుతూ చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా సీతక్కను ప్లస్ రేవంత్ రెడ్డిని కూడా ట్యాగ్ చేస్తూ అవినీతి చేస్తున్నట్టు కూడా ఇస్తున్న ఆరోపణలు ఎటువంటి నిజం లేదని కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వాటి మీద ఏమైనా నిజాలు ఉంటే మీరైతే చెప్పండి, మేము కూడా ఏమైనా మా తప్పులు ఉంటే కూడా మేము సరిదిద్దుకుంటామని కూడా సీతక్క అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా కింద 100 కోట్లు కట్టాల్సిందే, లేకుంటే మేము కోర్టుకెళ్ళి మరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, లేకుంటే ఇప్పుడు క్షమాభిక్షను కూడా మాకు చెప్పాల్సిందే, తప్పుడు ప్రచారాలు ఇవి మానుకోవాల్సిందే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని కూడా మేమైతే దానిపైన కూడా మేమైతే కేసు వేస్తామని కూడా బెదిరించడం అయితే జరుగుతూ ఉంది. సీతక్క గారు చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పని కూడా అని కూడా సీతక్క అయితే చెప్తా ఉంది. సీతక్క ఎదుగుదల చూస్తున్న బీఆర్ఎస్ నాయకులకు కళ్ళల్లో మండిపోతూ ఉన్నారు కాబట్టి సీతక్క మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నట్టుగా సీతక్క అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి ఈ అధినేత మరి ఇప్పుడు స్పందించాలి, కేసీఆర్ గారు కూడా స్పందించాలని కూడా కోరుతూ ఉంది. మరి ఈ తప్పుడు ప్రచారానికి బాధ్యులు ఎవరు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా, లేకుంటే మేము చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని కూడా సీతక్క అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా చూస్తే కేసీఆర్కి అయితే దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతూ ఉంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, ఇంకొక వైపు వాళ్ళు చేసిన అవినీతిని కప్పుపుచ్చుకోవడానికే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో, గొప్ప లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు ఇవి కరెక్ట్ అనేది కావు, మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, మీరు చేసిన అవినీతి పనులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నట్టు కూడా సీతక్క గారు అయితే మండిపడుతూ ఉంది. దీనిపైన చట్టపరమైన రీత్యా మేమైతే చర్యలు కూడా తీసుకుంటామని కూడా సీతక్క గారు అయితే మండిపడుతూ అయితే కేసీఆర్కి అయితే లీగల్ నోటీస్ అయితే పంపించడం అయితే జరిగింది.